మొన్న బండి సంజయ్ కామెంట్ చేశారు, త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలబోతుంది, జాగ్రత్తగా ఉండాలని. అది కూల్చడం చీల్చడం బీజేపీకి అలవాటుకు కాంగ్రెస్ అలవాటు మాకు కాదని హరీష్ ఒక చిన్న కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని మొత్తంచి దెబ్బతెచ్చి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది కదా, ఇప్పుడు టీడీపీ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం కాలేదా, సిపిఐ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం కాలేదు, ఇవన్నీ చీల్చడం కాకపోతే పేర్చడం అవుతుంది. ఇవన్నీ ఏంటి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే శాసన మండలిలో కాంగ్రెస్ పక్షం పోయి బీఆర్ఎస్లో విలీనం అయితేనే కదా స్వామిగౌడ్ కౌన్సిల్ చైర్మన్ అయిందు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో ఎలా ఉందో తెలంగాణ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా అలాగే ఉండే. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. అవును. సో నాకు క్లియర్ గుర్తు, క్యాబినెట్ మంత్రి ఓపెన్ చెప్పాడు, ఏంటి సార్ ఏం లేదు సార్, నా 1 వీక్ ఆగండి అయిపోతుంది, వాళ్ళంతా మా వైపు వస్తారు, స్వామిగౌడ్ అయిపోతారు చైర్మన్ అని నాకు నా పక్కన కూర్చొని ఒక క్యాబినెట్ మంత్రి చెప్పాడు. నేను అప్పుడు ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్గా ఉండి ఆ పేపర్లో ఫ్రంట్ పేజ్లో రాశాను. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరబోతున్నారు టీఆర్ఎస్కి. సో అందువల్ల సో ఇదే అదంటే పోనీ కౌన్సిల్లో నాయకత్వం కొరకు 88 సీట్లు వచ్చినాక కేసీఆర్ ఆగాడా, అవును, కాంగ్రెస్ నుంచి తీసుకోలేదా, మీరు మంత్రులను చేయలేదా వాళ్ళను, సవితాంద్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే కదా బీఆర్ఎస్లో మంత్రి అయ్యారు, తలసాని శ్రీనివాస యాదవ్ తెలుగుదేశం అభ్యర్థిగానే గెలిచే కదా మంత్రి అయింది, చీల్చడం చేయకపోతే ఎవరు చేశారు ఇవన్నీ. అందువల్ల ఇప్పుడు తప్పులేని వారు తమ తప్పులేరు గారు అని వేమన శతకం చదవాలి. సో అందువల్ల క్లియర్గా చరిత్రలో కాంగ్రెస్ చేయలేదా అంటే గతంలో చేశారు, ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు కదా చెప్తలేదు. సో అందువల్ల బీజేపీ దేశమంతా చేసింది, బీఆర్ఎస్ ఖచ్చితంగా చేసింది, మన కళ్ళ ముందునే కదా ఇవన్నీ జరిగింది. 63 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏమో నా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల తెలంగాణ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అని ఆంధ్ర రాజకీయ నాయకులు చూపెట్టదలుచుకున్నారు. అందుకొరకు నేను ఇతర పార్టీని తీసుకున్నాం అన్నాడు. దేర్ ఇస్ సమ్ లాజిక్ ఇన్ ఇట్, ఎందుకంటే 63 కనుక 4 ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం ఎగిరిపోతుంది, సో తెలంగాణ విఫలమైంది అని చెప్తారు అన్నది ఆయన వాదన. తెలంగాణ విఫలమైందని చెప్పారు, అప్పుడు కూడా టీఆర్ఎస్ విఫలమైందని చెప్తారు, బట్ స్టిల్ దేర్ ఇస్ సమ్ లాజిక్. ఆయన ప్రభుత్వానికి మెజారిటీ లేదు కనుక మన దేశంలో ప్రత్యర్థులు ఎప్పుడు వెన్ను పొడవడానికి రెడీగా ఉంటారు పోచింగ్ కనుక కేసీఆర్ జస్టిఫైడ్ అనుకుందాం. మరి 2వసారి 88 సీట్లు గెలిచారు కదా, 88 సీట్లు గెలిచినాక అది 100 ఎందుకు దాటింది, ఎలా దాటింది, అనంతరం అదే దాటిందా, ఉప ఎన్నికల్లో అయితే ఉన్న సీట్లు పోయినాయి కదా, దుబాక పోయింది, హుజూరాబాద్ పోయింది, 2 సీట్లు ఉప ఎన్నికలు పోయినాయి, 2 వచ్చాయి, 1 ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు హుజూర్నగర్లో కాంగ్రెస్ సీటు, అయినా 1 మైనస్ అయింది ఓవరాల్గా ఉప ఎన్నికల్లో. మరి ఎలా 8800 ఎట్లా దాటింది, సో మరి ఎందుకు దాటింది, ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ కూడా తీసుకున్నాను, కమ్యూనిస్ట్ పార్టీ నార్మల్గా పోరు. సో మరి ఇదంతా బీఆర్ కేసీఆర్ చేయలేదు, ఎందుకు చేశాడు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా ఎందుకు చేశాడు, తీగల కృష్ణారెడ్డి ఎందుకు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరాడు, ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోతే అక్కడ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సవితాంద్రారెడ్డి బీఆర్ఎస్ తీసుకుని మంత్రి చేసింది, అందుకే కదా తీగల కృష్ణారెడ్డి వెళ్ళిపోయింది. ఎందుకు మధుసూదన్ ఆచార్య అసంతృప్తి వ్యక్తం చేశాడు, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వెళ్ళిన గండ్ర వెంకటరమణ తీసుకున్నందుకే కదా మధుసూదన్ ఆచార్య కొడుకు పోటీ చేస్తా అన్నాడు, చేశాడు లేదో గుర్తులేదు కానీ. అవును, భూపాలపల్లి భూపాలపల్లి మధుసూదన్ ఆచార్య పెద్ద కార్ల కాన్వాయ్తో ఎన్నికలకు ముందు కూడా వెళ్ళాడు కదా. సో నేను ఎమ్మెల్సీనే కాదు, నేను ఎమ్మెల్యే కూడా నాకే ఉంటుందని, ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి కదా ఇవన్నీ. పట్నం మహేందర్ రెడ్డి ఎందుకు పార్టీ నుంచి వెళ్ళిపోతానంటే ఆయనను ఎమ్మెల్సీ మంత్రి చేయాల్సి వచ్చింది, అక్కడ కాంగ్రెస్ తరఫున గెలిచిన రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఓడించిన వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్నాయి కదా, మహేందర్ రెడ్డికి కోపం వచ్చింది, కోపం వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటే ఆయన లాస్ట్ మినిట్లో క్యాబినెట్ మంత్రి చేయలేదా. కానీ దానికి కేసీఆర్ గారు రాజకీయ పునరేకీకరణ ఒక చక్కటి పదం యాడ్ చేశారు కదా సార్. అంటే మరి దేని కొరకు ఆ పునరేకీకరణ, ఫర్ వాట్, దానికి ఆన్సర్ ఉండాలి కదా, రాజకీయ పునరేకీకరణ ఎవరి కొరకు, ఎందుకు కొరకు, శక్తులను కొట్టగబాలి, దేనికోసం, దేనికోసం అనేది ఉండాలి కదా. మరి అదే మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తారు కదా, అందుకే రేవంత్ రెడ్డి అన్నాడు కదా నేను ఆట మొదలు పెట్టడం, అవును, ఆట అంటూ వేరే వాళ్ళు మొదలు పెడితే అది ఎక్కడ రాకపోతుందో తెలియదు, మీరు చూడండి అదే జరుగుతుంది, మీరు చూడండి, నాకు రేవంత్ రెడ్డి పొలిటికల్ సైకాలజీ కాస్తంత అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను సార్. బీఆర్ఎస్ కనుక ఆట మొదలు పెడితే మీరు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూస్తారు చూడండి, అంతే అదే ఆయన అన్నాడు కదా, నేనన్నది కాదు కదా, అవును, ఆట నేను మొదలు పెట్టాము, ఆట అంటూ మొదలు పెడితే
అది ఎక్కడ దాకైనా పోతుంది అని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త ఇదంతా, దేశంలో చాలామంది చాలా పనులు చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో బీఆర్ఎస్లో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు అచంచలమైన విశ్వాసంతో కేసీఆర్ వెనకాల ఉంటారని గ్యారంటీ ఇస్తారా? సో అందువల్ల ఏ రాజకీయ పార్టీకి పిరాయింపుల పైన గుత్తాధిపత్యం ఉండదు. కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే లాక్కున్నట్టు, కాంగ్రెస్ కావాలనుకుంటే రేవంత్ రెడ్డి కావాలనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాక్కుంటారు. అదే మీద కష్టమా? మన దేశంలో రాజకీయాల్లో ఉన్న యొక్క స్వభావం కదా. ఎస్, అంటే ఇందాక మీరు అన్నట్టు సార్, అంటే కేసీఆర్ కామెంట్ అంటే మామూలుగా 39 మంది కేసీఆర్ వెంటే ఉంటారనే నమ్మకం అన్నారు కదా. ఇప్పటికే కొంత స్పెక్యులేషన్స్, కొంత చర్చ అవుతుంది సార్. వీరు రేవంత్ ట్రస్ట్లో ఉన్నారు, వారు రేవంత్ ట్రస్ట్లో ఉన్నారు, పేర్లు ఇక్కడ అప్రస్తున్నాం కానీ హైదరాబాద్ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇట్లాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. నేను 30 ఏళ్ళుగా రాజకీయాలను పరిశీలిస్తున్నాను, 8 ఏళ్ళు చట్టసభలో సభ్యుడిగా ఉన్నాను. నాకున్న అనుభవంతో చెప్తున్నాను, అన్ని పార్టీల నేతలు టచ్లో ఉంటారు. ఎస్, ఇలా టచ్ మీ నాట్ అనేది రాజకీయాల్లో ఉండదు. ఎస్, రాజకీయాల్లో టచ్ మీ నాట్ అనేది ఉండదు, అందరూ అందరితో టచ్లో ఉంటారు. సో అందువల్ల ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏ పొలిటీషియన్ ఎటు పోతాడో ఎవరు ఊహించారు? వైఎస్ షర్మిల జగనన్న బాణం వదిలిన బాణం అన్న వైఎస్ షర్మిల జగన్ పైకే బాణంగా మారుతుందని ఎవరు ఊహించారు? రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ అన్న షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి సమాధి వద్ద బాధ్యతలు చేపట్టాలని ఎవరు ఊహించారు? ఎవరైనా ఊహించారా? సో అందువల్ల రాజకీయాల్లో ఇది సహజ పరిణామం. సో అందువల్ల అటు ఇటు నాయకులు మారుతూనే ఉంటారు, పార్టీలు మారుతూనే ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కోగలిగినప్పుడు, టీఆర్ఎస్ లాక్కున్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లాక్కోదు అనుకుంటే అది మన అమాయకత్వం అయితే. ఎస్, పార్లమెంట్ ఎన్నికలు చెప్పిన విధే నిరదాక్ష అంటారు. ఎస్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది అనేది ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నా సార్. అంటే కాంగ్రెస్కి 65 సీట్లు ఉన్నాయి. సో 65 ఉన్నప్పుడు 5 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ప్రభుత్వం పడిపోతుంది. ఎస్, సో 6 ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ప్రత్యర్థి ప్రయత్నిస్తే కాంగ్రెస్ ఏం చేయాలి? చేతులు ముడుచుకొని అస్త్ర సన్యాసం చేసి మెడిటేషన్ చేయాలా? రాజకీయాలు అలా చేస్తారా? ఆ ప్రభుత్వాన్ని ఉండనిస్తే, అయినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కనుక రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లాక్కునే ప్రయత్నం చేస్తే తప్పు పట్టాలి. ఖచ్చితంగా మనం కూడా తప్పు పట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 ఉన్నాయి, 6 పోతే ప్రభుత్వం పోతుంది. ఆ 6 లాగే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారు. ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ? నా ప్రభుత్వం పోయినా మంచిది అంటూ కూర్చోవాలా? ఊరుకోరు కదా సార్, ఎవరు ఊరుకోకూడదు కూడా. అవును, రాజకీయాల్లో అలా ఎలా ఉంటుందండి. సో అందువల్ల ఎత్తుకు పైఎత్తులు వేస్తారు కదా. సో నీకు కృషించిపోతున్న రోగిపై జరిపే శస్త్రచికిత్స హింస అని అనిపించుకోదు. అందువల్ల తన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా రైటే అనిపిస్తుంది ప్రజలకు, నాకు కాదు. అందువల్ల అల్టిమేట్గా బీఆర్ఎస్ ఇన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కునే పని చేయకూడదు. ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, అస్థిరపరిచే హక్కు ఎవరికి లేదు కదా. 5 లోపుకు పట్టాలి, ప్రజలకు చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపాలి, ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ పొందాలి. రాజకీయాల్లో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.